పోలీస్ అమరవీరుల సంస్మరణ సందర్భంగా ఇక్కడికి వచ్చేటువంటి పోలీస్ ఉన్నతాధికారులకు ఎస్పీ గారికి జేసీ గారికి ప్రజా ప్రతినిధులకు పోలీస్ మిత్రులందరికీ పాత్రికేయులందరికీ అమరులైనటువంటి పోలీస్ కుటుంబ సభ్యులందరికీ నాయక నమస్కారాలు శాంతి భద్రతల్లో నిత్యము నిమగ్నమై మన ఆరోగ్యాన్ని కుటుంబాన్ని కూడా లెక్కపెట్టకుండా కృషి చేస్తున్నటువంటి పోలీస్ సిబ్బందిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను అసలు ఈ పోలీస్ సంస్మరణ దినం ఎందుకు వచ్చిందనేది ఎస్పీ గారు చాలా వివరంగా తెలియజేశారు ఆ రోజుల్లో చైనా ముష్కరుల చేతిలో అమరులైనటువంటి ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిని వారి యొక్క త్యాగాలను వారి యొక్క గొప్పతనాన్ని స్మరించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం ప్రతి ఏటా జరుపుకుంటున్నాం టెక్నాలజీ వాడుతున్నారు కొత్త కొత్త టెక్నాలజీస్ వాడుతున్నాయి గతంతో చూసుకుంటే మనకి డ్రోన్ టెక్నాలజీ లేదు కానీ ఈ మధ్య మనం డ్రోన్స్ వాడుతున్నాం అట్లాగే ఐటీ వింగ్ వచ్చింది మనకి పోలీసులో ఇంతకుముందు కంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కానీ టెక్నాలజీ కానీ మనం వాడుతున్నాం వీటన్నిటినీ మనము సద్వినియోగం చేసుకొని ఇంకా క్రైమ్ని ముందుగా అరికట్టే విధంగా అందరం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మన ప్రమేయం లేకుండా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి అంటే పోలీస్ ఎవరైతే విధిలో ఉంటారో వారికి అనుకోకుండా అటువంటి ఆపద వచ్చే పరిస్థితి ఉంటుంది వాటిని కూడా మనం అరికట్టడానికి ఈ టెక్నాలజీ వాడుకోవాల్సిందిగా ఎస్పీ గారిని సూచన చేస్తున్నాను ఈ సంస్మరణ దినం సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పోలీసు అమరులైనటువంటి పోలీసు సిబ్బంది యొక్క కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటాము ఆదుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది ఈ సందర్భంగా మీ అందరికీ నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అట్లాగే పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి మనకి ఎస్పీ గారు అనేక చర్యలు తీసుకుంటున్నారు వారిని కూడా అభినందిస్తున్నాను ఎప్పుడైనా కూడా మీ వైపు నుంచి మీకు ఏదైనా సమస్య ఉన్నా ఇబ్బంది ఉన్నా లేకపోతే ఇంకా మనము మీకు తోడ్పాటు జిల్లా నుంచి జిల్లా యంత్రాంగం నుంచి అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా మీ అందరికీ తోడుంటాము ప్రజాప్రతినిధులు కూడా మనందరికీ సహకరిస్తున్నారు వారి అందరినీ మనము కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఇంకా రాబోయే రోజుల్లో పోలీసు యొక్క విధుల్ని ఇంకా పటిష్టం చేసుకొని మన పోలీస్ అమరవీరుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో ఎప్పుడు కూడాను ఈ అమరవీరులటువంటి త్యాగాలు మర్చిపోకుండా ఇంకా అలాగే మన సిబ్బంది నష్టం జరగకుండా అంటే ప్రాణ నష్టం జరగకుండా కొత్త కొత్త టెక్నిక్స్ని వాడుకుంటూ మనం అందరం ముందుకు వెళ్ళాలి ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి ఈ పోలీస్ కుటుంబ సిబ్బందులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరికీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున అండగా ఉంటామని తెలియజేస్తున్నాను అమరులైనటువంటి పోలీస్ సిబ్బందికి నా యొక్క జోహార్లు తెలియజేస్తున్నాను నమస్కారం సాధారణంగా చూస్తూనే ఉంటాం మంచి ఎండాకాలం రోడ్డు మీద మే ఏప్రిల్ ఆ టైంలో చూసుకుంటే మధ్యాహ్నం పూట బండి మీదనో కారులోనో వెళ్తూ ఉంటే కూడా చాలా వేడి మనకు తగులుతూ ఉంటుంది ముఖ్యంగా మళ్ళా పల్నాడు లాంటి జిల్లా ప్రాంతాల్లో వేడి ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంటుంది కానీ ఆ టైంలో కూడా రోడ్డు మీద ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలబడి ఆ వేడికి ఆ వాహనాల నుంచి వచ్చేటటువంటి ఆ పొగకి విధి నిర్వహణ చేస్తూనే ఉంటారు అట్లాగే అందరూ వర్షాలు పడితే ఇంట్లోకి వెళ్ళిపోయి తలపేసుకొని కూర్చుంటాం కానీ వర్షంలో కూడా రెయిన్ కోట్ వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు ఎక్కడైనా 24 అవర్స్లో ఎక్కడ ఎప్పుడైనా ఏమైనా ఇష్యూ జరిగితే ఇమీడియట్గా అక్కడ ప్రత్యక్షమై రాత్రి లేదు పగలు లేదు అక్కడ వచ్చేసి ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదన్నా శాంతి భద్రతల సమస్య వచ్చినా కూడా ఫస్ట్ ఉండేటటువంటి పోలీసు సమాజాన్ని కాపాడుతూ ఉన్నారు వారి యొక్క త్యాగాలను మనము గుర్తు చేసుకోవాలి అలాగే వారి యొక్క విధిని మనము ఖచ్చితంగా అభినందించి తీరాలి అట్లాగే అమరులైనటువంటి ఈ పోలీస్ సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల యొక్క బాధను మనం అర్థం చేసుకోవాలి వారికి మనం తోడుగా ఉండాలి వారంతా కూడా సమాజంలో ఎటువంటి బాధ లేకుండా లేకపోతే సొంత వారిని కోల్పోయామనేటువంటి బాధ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సమాజం మీద కూడా ఉంది సో ఈ రోజుల్లో చూసుకుంటే ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతూ ఉంది రకరకాల క్రైమ్స్ వస్తున్నాయి కొత్త కొత్తగా క్రైమ్స్ ఎలా చేయాలనేది కూడా చాలామంది రకరకాల చోట్ల చూసుకొని తెలుసుకొని వాటిని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో దానికి తగ్గట్టుగా వారికి ధీటుగా అంటే వారిని ఇంకా మనం ముందుగానే అరికట్టే విధంగా పోలీస్ శాఖ సమాయత్తం అవుతూ ఉంది
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి చేసిన పల్నాడు జిల్లా గౌరవనీయులు కలెక్టర్ గారికి, అదేవిధంగా పల్నాడు జిల్లా ఎస్పీ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి, పోలీస్ అధికారులకు, మెన్కు, అదేవిధంగా మరి కార్యక్రమాన్ని చేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే 1959లో ఇదే రోజు చాలామంది సిఆర్పిఎఫ్ పోలీసులు భారత్ చైనా సరిహద్దుల్లో అసూలు బాసారు, వారి సంస్మరణార్థం వాళ్ళ కుటుంబానికి అండగా ఉండటానికి, అదేవిధంగా భారతదేశ రక్షణకు, భారతదేశ పౌరుల రక్షణకు నిత్యం శ్రమించే పోలీస్ శాఖ మొత్తానికి కూడా ప్రజలు అండదండలు ఉంటాయి. ఏదైతే పోలీస్ అమరవీరులు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి నరేంద్ర మోడీ గారికి, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం అందరం కూడా ఏదైతే పోలీస్ సేవలు ఉన్నాయో వీటందరం కూడా ఈ ప్రజలు రక్షించడానికి, చట్టాన్ని రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఏదైతే 24 గంటలు కష్టపడుతున్నారో వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పోలీస్ అమరవీరులందరూ కూడా జవాహర్లు అర్పిస్తూ, మరి పోలీస్ శాఖ ఎప్పుడు కూడా ప్రభుత్వం అందరూ కూడా వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటుందని తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మరి పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి పోలీస్ అమరవీరులందరూ కూడా జవాహర్లు అర్పిస్తూ ఉన్నాము. అమరవీరుల సంస్మరణ దినోత్సవం 2024కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు అరుణ్ బాబు గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, నాతో కలిసి పనిచేసినటువంటి పోలీస్ ఉన్నతాధికారులకు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రాజశేఖర్ గారికి, ఎమ్మెల్సీ గారికి, మరియు ఈ రోజుని ఎవరి కోసమైతే మనం స్మరించుకుంటూ చేస్తున్నామో, ఎవరైతే వారి త్యాగాలని ఆ రోజున సమర్పించిన దానికి, ఈ రోజున మనము చక్కటి జీవితాన్ని గడుపుతున్నామో ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా, అలాగే పోలీస్ ఫోర్స్లో ఉన్నటువంటి దేశ రాష్ట్ర సరిహద్దు భద్రతను, అంతర్గత భద్రతను కాపాడుతున్నటువంటి ప్రతి ఒక్క ఇతర పౌర ప్రతినిధులందరికీ కూడా పల్నాడు జిల్లా పోలీస్ తరఫున మన స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. వారందరికీ కూడా పల్నాడు జిల్లా పోలీస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ, 1959 అక్టోబర్ 21న మీ అందరికీ తెలిసిందే, చైనా చేస్తున్నటువంటి దుస్సాహసాలని అడ్డుకట్ట వేయడానికి మన భారతదేశం నుంచి ప్రాణాలను ఎదురొడ్డి ఊపిరినే శ్వాసగా తీసుకుని దేశ సేవలో దేశానికి సేవ చేయడానికి పురోగమిస్తున్న సందర్భంలో తమ ప్రాణాలు సైతం క్షణికమని భావించి కరణ్ సింగ్ మరియు ఇతర 10 మంది సిఆర్పిఎఫ్ అధికారులు లడఖ్ ప్రాంతంలో వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని ఆ రోజు నుంచి మనం ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం.